నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ పాలిమర్స్ దుర్ఘటనపై కొనసాగుతున్న హై పవర్ కమిటీ విచారణ కీలక అంశాలపై చర్చ తెరుచుకున్న హోటళ్లు మాల్స్ దేవాలయాలు ఇక స్వీయ రక్షణే శ్రీరామ రక్ష జిల్లాపై కరోనా పంజా 179 కి చేరిన పాజిటివ్ కేసులు మంత్రి ముత్తంశెట్టి ఏడాది పని తీరు భేష్ వైసీపీ ఎమ్మెల్యేల కితాబు ఏసీబీ వలలో ఏజెన్సీ వైద్యాధికారిని లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వైనం ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖలో పెను విషాదాన్ని నింపి 14 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై హైపవర్ కమిటీ విచారణ కొనసాగుతోంది ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో హైపవర్ కమిటీ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరిన్ విషవాయువు వెలువడడానికి దారితీసిన రసాయనిక చర్యలు సాంకేతిక కారణాలపై అధ్యయనం చేస్తోంది విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ విచారణ కొనసాగుతోంది ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో కమిటీ ప్రమాదంపై పలు కీలక అంశాలను చర్చించింది రెండు రోజుల పాటు బాధిత గ్రామ ప్రజలు రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల నుండి అభిప్రాయాలను సేకరించిన కమిటీ మూడో రోజు పాత్రికేయుల నుండి అభిప్రాయాలను తీసుకుంది మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో మూడో రోజు కూడా హైపవర్ కమిటీ విచారణ కొనసాగింది ముందుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే అనుమతించి వారి నుండి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించింది పరిశ్రమలో పాటించాల్సిన భద్రతా అంశాలపై నిపుణులతో చర్చించింది నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ నీరీతో పాటు ఇప్పటికే పలు కమిటీలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా జీవీఎంసీ కమిషనర్ సృజనలు హైపవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు హైపవర్ కమిటీ వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించినట్లే మీడియా ప్రతినిధులతో కూడా ఇంటరాక్ట్ అవడం ఒక రకంగా మంచి పరిణామంగా భావిస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే బాధిత ప్రాంతాలు ఐదు గ్రామాలు ఉన్నాయో ఐదు గ్రామాల్లో ఇప్పుడు ప్రమాదం లేనప్పుడు కూడా ఆ ప్రమాద ఘటన నుంచి మానసికంగా ప్రజలు ఇంకా బయటపడలేదు అక్కడ ప్రజలు చిన్నారులు ముఖ్యంగా ఇప్పుడు కూడా ఆ రోజు తెల్లవారుజామున సంఘటన గుర్తు తీసుకుని మానసికంగా కొంత ఆందోళన చెందుతున్నట్టు గుర్తించారు దీనిపై ఆ ప్రాంతంలో ప్రొఫెసర్లు మానసిక నిపుణులు తీసుకెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు కొంత ఆ భయం నుంచి బయటపడేటట్టు చేయాలని మీడియా తరపున కొంత చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలు పూర్తిగా కోలుకోలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం పరిహారం ఇచ్చినప్పుడు కూడా దీర్ఘకాలికంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై కూడా కొంత ప్రజల్లో కొంత అనుమానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రాంతానికి శాస్త్రవేత్తలు నిపుణులు పంపించాలని కోరడం జరిగింది కరోనా లాక్డౌన్ కారణంగా రెండున్నర నెలల పాటు మూతపడిన ప్రార్థనా మందిరాలు షాపింగ్ మాల్స్ హోటళ్లు రెస్టారెంట్లు తెరుచుకున్నాయి కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ నుంచి భారీ వెసులుబాట్లు కల్పిస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన గురుతర బాధ్యత ప్రజలపై ఉంది దాదాపు 80 రోజుల సుదీర్ఘ విరామం తరువాత 1-2 పరిమితులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు పలు సడలింపులనిస్తూ వస్తున్నాయి అందులో భాగంగా కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న థియేటర్లు బార్లు బహిరంగ సభలపై ఆంక్షలను కొనసాగిస్తూ మిగిలిన ఆధ్యాత్మిక వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిస్థాయి సడలింపులనిచ్చాయి దీంతో దేవాలయాల్లో పూజలు చర్చిల్లో ప్రార్థనలు మసీదుల్లో నమాజులు ప్రారంభమయ్యాయి హోటళ్లు రెస్టారెంట్లు ఆతిథ్య సేవలు షాపింగ్ మాల్స్ పర్యాటక ప్రదేశాలు తెరుచుకున్నాయి వీటన్నింటి వద్ద మాస్కులు భౌతిక దూరం థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేశారు ఈ సడలింపుల నేపథ్యంలో స్వీయ రక్షణ పట్ల ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైంది
కరోనాతో సావాసం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో స్వీయ రక్షణ ఒక్కటే నివారణ మార్గం. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2.5 నెలల సుదీర్ఘ విరామం తరువాత ఆధ్యాత్మిక వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కావడం పట్ల వ్యాపారులు, ఆధ్యాత్మిక సంస్థల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులను ఈరోజు నుంచి 8-9 తారీఖుల నుంచి ట్రయల్ వేయటం జరుగుతుంది. వచ్చిన భక్తులకి కాళ్ళు చేతులు కడుక్కుని శానిటరీ మళ్ళీ ధర్మల కేంద్రం ప్రవర్తించి శుభ్రంగా దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకునేటట్లుగా వీలు కల్పించినాము. బిలో 10 ఇయర్స్, అబో 60 ఇయర్స్ని వాళ్ళని నాట్ అలౌడ్ చేయొద్దని గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము అదే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. మా కార్యనిర్వహణ అధికారి అయినటువంటి నీలిమా గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ 2 రోజులు ట్రయల్గా వేసి ఆ తర్వాత రెగ్యులర్గా భక్తులను అనుమతించడం జరుగుతుంది. పూజా ద్రవ్యములు ఏమి తీసుకున్నట్టు లేదు. తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా బంద్ చేశాం. జిల్లాలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. కోరలు చాస్తూ జనాలపై స్వైర విహారం చేస్తోంది. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై పడగవిప్పి మరీ బస్సులు కొడుతోంది. విషం జిమ్మి పలువురిని కాటేస్తోంది. 3 రోజుల నుంచి జిల్లాలో కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరో 15 మందికి సోకి సత్తా చాటింది. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 179కి చేరింది. జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. గత 3 రోజులుగా కేసులను పెంచుకుంటూ పోతోంది. తనకు అడ్డేలేదని నిరూపించుకుంటోంది. కట్టు తప్పుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పక్క లాక్డౌన్ను కొనసాగిస్తూనే మరోపక్క అనేక సడలింపులనిస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు కట్టు తప్పుతున్నారు. నిబంధనలను అతిక్రమిస్తుండటంతో కరోనా విజృంభిస్తోంది. స్థానిక కాంట్రాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు, ప్రవాసాంధ్రులు, ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఈ నెల 6వ తేదీన ఒక్కరోజులో అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 17 కేసులు కాగా ఇప్పుడు మరో 15 కేసులు వచ్చాయి. దీంతో జిల్లావాసుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 179కి చేరింది. జీవీఎంసీ పరిధి శ్రీహరిపురంలో 4, కంచరపాలెం, దిబ్బపాలెం, మధురవాడ, అనకాపల్లిలో 2 కేసులు నమోదయ్యాయి. గాజువాక, పరవాడ, సబ్బవరంలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గత నెలలో 4వ విడత లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు రావడం, ఒక్కొక్కటిగా వ్యాపార సముదాయాలు తెరుచుకోవడం, పెరిగిన జనసంచారం, స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా వైరస్ విశృంఖలంగా విజృంభిస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితులలో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. వారిని కూడా క్వారంటైన్కి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అలాగే ప్రభావిత ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడంతో పాటు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర వైసీపీ శ్రేణులు విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఘన సత్కారం చేశారు. గజమాలతో అలంకరించి అభినందనలు తెలిపారు. మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఏడాది పాలన పూర్తి సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పాలన సజావుగా సాగిందంటే ముఖ్యమంత్రి జగన్ కృషి అని కొనియాడారు. ప్రపంచం మొట్టమొదటిసారిగా 1 సంవత్సరాల తర్వాత ఒక వైరస్కిను మానవాళికి మధ్యన పోరాటం జరుగుతుంది. అంతిమంగా ఆ పోరాటంలో మరి మనిషి విజయం సాధిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ విజయం సాధించే వరకు, ఆ వ్యాక్సిన్ వచ్చే వరకు మనందరం కూడా తప్పనిసరిగా ఈ కరోనా విషయంలో ఈ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తప్పనిసరిగా బయటకు వచ్చిన మాస్కులు పెట్టుకుని శానిటైజర్ తోటి ఉండి కరోనా బారిన పడకుండా ఉండాలని ఆ భగవద్ని కోరుకుంటూ మన రాష్ట్రం వరకే తీసుకుంటే, మన జిల్లా వరకు తీసుకుంటే ఈ కరోనా విషయంలో
ఒక బలమైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉండటం వలన కరోనాని చాలా వరకు మనం కట్టడి చేయగలిగాం 13 జిల్లాల్లో. అలా విశాఖ జిల్లాలో కూడా చాలా వరకు కట్టడి చేయగలిగాం. మరి ఈ మధ్యన కొంచెం నిబంధనలు సడలించిన తర్వాత కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి నిబంధనలు సడలించినా కూడా మనం ఎలాంటి గ్యాదరింగ్లప్పుడు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ఒక పక్కనేమో కరోనా కట్టడి చేయాలి, ఇంకో పక్కనేమో అభివృద్ధి ఆగిపోకూడదు. అది మన ముఖ్యమంత్రి గారి నినాదం. విశాఖ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఏసీబీ దాడుల్లో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పట్టుబడగా తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం మినుములూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో చోటు చేసుకుంది. విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం మినుములూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ సీనియర్ అసిస్టెంట్ చెట్టి శోభారాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. హెల్త్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎం కే భాగ్యవతి వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ ట్రాప్కు చిక్కారు. ఫీల్డ్ ట్రావెల్ అలవెన్స్ బిల్లు పాస్ చేసేందుకు శోభారాణి 19,000 రూపాయలు లంచంగా అడిగి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్ము సంబంధిత రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. నిందితురాలని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సుమారు 78 రోజుల తర్వాత దేవాలయంలోనికి భక్తులను అనుమతించనున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తులను అనుమతించే ముందు అప్పన్న సన్నిధిలో ఆలయ సిబ్బంది స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించారు. సుదీర్ఘ విరామం తర్వాత అప్పన్నస్వామి దర్శన భాగ్యం భక్తులకు లభించనుంది. ఈ నెల 10 నుంచి స్వామివారు పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడిగంటలు మోగించేందుకు ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించారు. 2 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి ఉద్యోగులకు స్థానికులకు ముందుగా స్వామివారి దర్శనం కల్పించి తద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరిచేసుకుని 10వ తారీఖు నుండి స్లాబ్ బుక్ చేసుకున్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ ఏఈఓ పి రాంబాబు తెలియజేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు 10 సంవత్సరాలలోపు 60 సంవత్సరాలు పైబడిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ఆధార్ కార్డు తప్పనిసరిగా తమ వెంట తీసుకుని రావాలని సూచించారు. ఎటువంటి వీఐపీ దర్శనాలు లేవని, భక్తులకు కేవలం లఘు దర్శనం మాత్రమే కల్పిస్తామని ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా కోరారు. 78 రోజుల తర్వాత ఈరోజు సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం భాగ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా థర్మోస్కానింగ్ శానిటైజ్ చేసిన తర్వాత భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా 6 అడుగులు దూరం ఉండేటట్టుగా మేము దేవస్థానం సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చే ప్రతి భక్తులు కూడా దయచేసి రెడ్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావద్దని మేము కోరడం జరుగుతుంది. అలాగే వయోవృద్ధులు చిన్నపిల్లలు కూడా రావద్దని కూడా మేము కోరుతున్నాం. జగ్గు జలుబు జ్వరం ఉన్న వాళ్ళు కూడా రావద్దని కూడా మేము కోరుతున్నాం. మేము రోజుకి 7,200 మంది వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేసాం. అలాగే ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కింద కూడా మేము స్లాట్ బుకింగ్ కూడా ఏర్పాటు చేసాం. వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదండి, హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. వచ్చిన భక్తులకి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు వచ్చే వరకు కూడా ప్రసాదం ఉండదని చెప్పేసి కూడా మీ రకంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏడాది పాలనలో సాహసోపేత విప్లవాత్మక నిర్ణయాలతో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపి మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కితాబిచ్చారు. కేంద్రం 2వ దఫా సంవత్సర పాలనలో ముస్లింల ట్రిపుల్ తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు ముఖ్య ఘట్టాలుగా చెప్పుకోవచ్చన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలో మొదటి వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా వర్చువల్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో ఇవాళ టెక్నాలజీని ఉపయోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల దగ్గరికి విషయాలు చేర్చడం కోసం ప్రయత్నం జరుగుతుంది. 2వ దఫా అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సరంలోనే అనేకమైన కార్యక్రమాలు నిర్ణయాలు మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. ఇకపోతే 2వ ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే ఇవాళ పొలిటికల్ కార్యక్రమాలకు అనుమతి లేదు కోవిడ్ సమయంలో.
కాబట్టి వాళ్ళ పార్టీ టెక్నాలజీని ఉపయోగించుకొని లక్షలాది మందికి నేరుగా సంభాషించే విధంగా వర్చువల్ ర్యాలీస్ ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది. ఒకేసారి నాయకుడు మాట్లాడతారు, మాట్లాడిన దాన్ని కొన్ని వేలు లక్షల మంది వినేదానికి చూసేదానికి అవకాశం కల్పించే టెక్నాలజీతో ఈ ర్యాలీస్ని నిర్వహించాలని వర్చువల్ ర్యాలీస్ని పార్టీ నిర్ణయం చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మూడు వర్చువల్ ర్యాలీస్ నిర్వహించాలని నిర్ణయం చేశారు. ఒకటి మూడు భాగాలుగా చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి వర్చువల్ ర్యాలీ 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారు మాట్లాడతారు. మన దేశానికే సనాతన అపురూప నాగరికత సంపద అయిన తొట్లకొండ ప్రాంతాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రామాటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ ఒకరోజు దీక్ష చేపట్టారు. ఏయూ ఆంథ్రోపాలజీ విభాగం ప్రొఫెసర్ సత్యపాల్ ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ తొట్లకొండ వాలుపై వేసిన లేఅవుట్లను వెంటనే తొలగించి సనాతన బౌద్ధ ధర్మానికి ప్రతీక అయిన తొట్లకొండను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఒకరోజు నిరాహార దీక్షకి మేము అందరం కూర్చున్నాం. ప్రభుత్వం ప్రకటించిన భౌతిక దూరం పాటిస్తూ ఒకరోజు నిరాహార దీక్ష కూర్చున్న పరిస్థితి ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే వ్యయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇండియన్ నేవీ వాళ్ళకి తొట్లకొండ మీద నుంచి దారి ఏర్పాటు చేస్తే బౌద్ధులు అందరం కలిసి ఆయన విజయం చేసుకుంటూ వెంటనే దాన్ని ఆపేశారు. తర్వాత వచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో తొట్లకొండ మీద ఫిలిం క్లబ్ వారికి 26 ఎకరాలు ఇస్తే పోరాటం ద్వారా ఆయనకు అర్జీ పెట్టుకొని పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో విశాఖపట్నం వచ్చి ఈ తొట్లకొండ ప్రాంతాల్లో క్లబ్ పెట్టట్లేదని చెప్పి ప్రకటించి ఆపేశారు. చాలా ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం కాలం పండుగ చేసుకుంటూ ఈరోజు అవంతి శ్రీనివాసరావు పుట్టినరోజు చేసుకుంటున్నారు. అవంతి శ్రీనివాసరావు ఏం చేశారంటే తొట్లకొండ కొండవాలు ప్రాంతంలో అంతా కూడా పొక్కులేరులు పెట్టి చెక్కించాడు. అదేవిధంగా బావికొండ అంతా కూడా చెక్కించాడు. చెక్కించి బినామీ పేర్లతో లేఅవుట్లు వేసుకొని రేపు పొద్దున్న ఈ స్థలాలు పంచే దాంట్లో ఆ పండుగలోని ధనవంతుల ముసుగులో బినామీ పేర్లు వచ్చి ఆక్యుపై చేశారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అసమర్థ పాలన కొనసాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని పక్కన పెట్టి వ్యాపార ధోరణిలోనే పాలన సాగిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. ఇసుక యార్డ్లు ఓపెన్ చేసి అత్యంత అధునాతక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆన్లైన్లో అందరికీ సప్లై చేస్తాం, బల్క్ యూజర్స్కి, ఇండివిజువల్ యూజర్స్కి ఇస్తానని చెప్పి అనేక చోట్ల యార్డ్లు పెట్టడం జరిగింది. విశాఖపట్నంలో కూడా మన అగనంపూడి దగ్గర, అలాగే ముడసల్లో దగ్గర, అలాగే ఆనందపురం దగ్గర యార్డ్లు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ యార్డ్లు ఎక్కడా కూడా ఇసుక దొరకటం లేదని వాస్తవం. ఆన్లైన్ మొత్తం కూడా ఒక మాఫియా చేతిలో నడుస్తుంది, మొత్తం అసమర్థ పరిపాలన నడుస్తుంది. వాళ్ళు ఏవైతే చేశారో అదే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. మేము కనుక దీన్ని రెండు కార్పొరేట్లు, ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, అది వెళ్ళింది ఇంకో కార్పొరేట్ సంస్థ రావడం జరిగింది. రెండింటికి ఒకటే ఆలోచన, వ్యాపార దృక్పథంతో తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క ఆలోచన కూడా చేయలేదనేది స్పష్టం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ఘన సన్మానం నిర్వహించారు. పార్టీ నేతలు రెహమాన్, చొక్కాకుల వెంకట్రావు, రాజీవ్ గాంధీ, కేకే రాజులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ నిర్వహించారు. కార్యకర్తల బలం, కార్యకర్తలు రథసారం, మీరందరూ కష్టం చేపట్టే ఈ రోజున మేము ఈ స్థానంలో ఇక్కడ వేదిక మీద కూర్చున్నాం. సో ఈ కష్టమంతా మీది,
కాబట్టి జనరల్ గా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినా వ్యక్తి అధికారంలోకి వచ్చినా అధికారం ఉన్నప్పుడు అధికారులు మరి హంగామా అంతా ఉంటుంది. అదే పార్టీ అధికారం లేకపోయినా వ్యక్తి అధికారం లేకపోయినా ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిలబడేది వెంట నిలబడేది కార్యకర్తలు. కాబట్టి ఆ కార్యకర్తల కష్టం తెలిసిన వ్యక్తిగా మరి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా తెలిసిన పార్లమెంట్ సభ్యుడికి తెలిసిన మరి ఈరోజు మంత్రిగా పనిచేస్తున్న మొట్టమొదటిగా నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా జన్మనిచ్చింది భీమిలి నేజో. సో ఎప్పటికీ నేను భీమిలి నేజో ప్రజలకి రుణపడి ఉంటాను. విశాఖపట్నం జిల్లా నుంచి ఏకైక మంత్రిగా అవంతి శ్రీనివాసరావు గారికి ఆ గౌరవం దక్కడం జరిగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే నాకు తెలిసి ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలోనే ఉంటే మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన వెను వెంటనే తన సొంత జిల్లాకి తన సొంత పట్టణ నియోజకవర్గానికి వచ్చి ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని కార్యకర్తలతో పంచుకోవాలని విజయవాడ నుంచి మొట్టమొదటిగా సొంత జిల్లాకి విచ్చేసిన మంత్రివర్యులు ఆ రోజు అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. అంటే మనందరికీ గుర్తున్న విషయమే, మనం కూడా చూసాం చాలా మంది వచ్చినప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన గుర్తించి ఆయన సమర్థతని ఆయన శక్తిని యుక్తిని గౌరవించి ఆయనకి మంత్రి పదవిని ఇచ్చారో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని గంగవరం పోర్టుతో తాను లాలూచీ పడినట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఖండించారు. పాత గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ గంగవరం గ్రామ తరలింపు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని గతంలో తాను గ్రామదేవతపై ప్రమాణం చేశానని నాగిరెడ్డి చెప్పడాన్ని తప్పుపట్టారు. ఐదేళ్లలో గంగవరం పోర్టు నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదని దానిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమేనన్నారు. ఇదే విషయమై ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు. గంగవరం గ్రామస్తుల ప్రధాన సమస్యలైన జెట్టీ నిర్మాణం, జీవనభృతి, గ్రామ తరలింపుపై ఇప్పటికైనా స్పందించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు కాకి గోవిందరెడ్డి, పల్లా శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, పప్పు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. గంగవరం అమ్మవారి మీద పెద్దమ్మవారి మీద ప్రమాణం చేసి అక్కడ ఆ ప్రజలతో ఓట్లు వేసుకుని 2014లో నేను గెలిచాను. అలాగే 2019లో ఆ గ్రామస్తులందరూ నన్ను ప్రమాణం చేయమన్నా నేను చేయలేదు అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. 2014లో అమ్మవారి మీద ప్రమాణం చేశాడు అని ఆయన అన్నారు. నేను ఇప్పుడే మళ్ళీ మీ ద్వారా ఆయన అడుగుతున్నాను, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం. 2014లో నేను అమ్మవారికి పైన ఒట్టు వేసి ఈ ఓట్లన్నీ నాకు వెయ్యండి, మీ గ్రామాన్ని తరలిస్తాను అని అనలేదని నేను ప్రమాణం చేస్తాను, మీరు విన్నారని ప్రమాణం చేయగలరా. ఆ రోజు ప్రమాణం చేసింది ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించి 4 ఇష్యూస్ ఉన్నాయి. గంగవరం గ్రామానికి సంబంధించి 1, 92 మంది ఉద్యోగాలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి, 92 మంది ఉద్యోగాలు ఇవ్వాలి. 2, జెట్టీ నిర్మాణం చేయాలి. 3, జీవనభృతి తేవాలి. 4, గ్రామాన్ని తరలించాలి. ఈ 4 విషయాల మీద నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను. అలాగే పోర్టు వాడు దగ్గర ఎటువంటి కుమ్మక్కు కాకుండా ఒక పైసా కూడా ఆశించకుండా నేను పనులు చేస్తాను, కోర్టు వాడితో కుమ్మక్కవను అని చెప్పేసి నేను ప్రమాణం చేశాను. విశాఖలో విషాదం నింపిన పాలిమర్స్ యాజమాన్యానికి జగన్ సర్కార్ కొమ్ము కాస్తోందని సిపిఎం నగర కార్యదర్శి బి గంగారావు మండిపడ్డారు. పెందుర్తి సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలిమర్స్ ఘటన జరిగి 4 రోజులు పూర్తయినా నేటికీ బాధ్యులను శిక్షించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉండాల్సిన వైసీపీ నేతలు పాలిమర్స్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ ఉండటం బాధాకరమన్నారు. 14 మంది మృతికి కారణమై ఎందరినో అనారోగ్యం పాలు చేసిన పాలిమర్స్ కంపెనీని జనావాసాల మధ్య నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. మాత్రం అటెండ్ అవ్వడం జరిగింది. అంటే కేవలం కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళని తీసుకుని వెళ్ళి కంపెనీకి అనుకూలంగా కంపెనీని ఉండాలి, కంపెనీ తరలించకూడదు అన్నటువంటి దాన్ని విజయప్రసాద్ గారు వెనక వచ్చిన 21 మంది చెప్పారు. ఈయన మేరా భాస్కర్ తరఫు వచ్చిన 15 మంది కూడా కంపెనీ తరలించాలి కానీ పాల్మర్స్లో ఉండాలి అని చెప్పేసి పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కారు. వాళ్ళకి కేవలం ఏంటంటే హెల్త్ కార్డులు ఇస్తే సరిపోతుంది, సేఫ్టీ చూడాలి అనే పద్ధతిలో కావాలని వైసీపీ ప్రభుత్వము ఈ 2 గ్రూపులు వచ్చి ఆ రకంగా ఆ యొక్క విచారణ కమిటీ ముందు చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
ఇది మొత్తం పంచగ్రామాలే కాకుండా చుట్టూ ఉన్నటువంటి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా వీళ్ళు అన్యాయాన్ని చేస్తున్నారు. ట్రైనింగ్ గ్యాస్ లీక్ ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వం విధించిన హైపవర్ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇప్పటికే 4 రోజులు దాటింది. రకరకాలైనటువంటి విచారణల పేరు మీద హైపవర్ కమిటీ తన నివేదికని సమర్పించకుండా కార్యాపన చేయటం సరైనటువంటిది కాదు. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే కమిటీలు పేర వాస్తవాలను బయటికి రానియకుండా కార్యాపన చేసి ఈ యొక్క కేసుని బలహీనం చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నదా అనేటువంటి అనుమానాలు మాకు కలుగుతూ ఉన్నాయి. వాహనమిత్ర పథకం 92 వార్డు లబ్ధిదారులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్, మరో నాయకులు బెహరా భాస్కరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని జగన్ చిత్రపటానికి ఆటో వాలాలతో పాటు పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు ఆటో టాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచారన్నారు. తొంభై 92వ వార్డులో మరి పెద్దలు బెహరా భాస్కర్రావు గారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఆటో స్టాండ్లు, నాయకులు, కార్మికులు అందరూ, మహిళలు అందరు సమక్షంలో మరి ఈరోజు ఈ ఆనందోత్సాహాలు జరుపుకోవడం ఆనందంగా అనిపిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆటో కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో గత సంవత్సరం 10,000 రూపాయలు ఎలా ఇచ్చారో ఈ సంవత్సరం కూడా 10,000 రూపాయలు ముందుగానే ఇవ్వడం, దానికి కృతజ్ఞతగా మీరందరూ కూడా ఇక్కడ పాలాభిషేకం ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా విజయప్రసాద్ గారిని ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండడానికి ఒక ప్రజారంజక పరిపాలన ఏ విధంగా అందించాలని చెప్పి నిరంతరం ఆలోచన చేయడం, ఆ ఆలోచనలో భాగంగా కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండడం కోసం ప్రతి ఇంటికి ఏదో ఒక రూపాయన ఆర్థిక సహాయం చేయడం, అందులో భాగంగా ఆటో కార్మిక సోదరులందరూ కూడా నిత్యం ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండాలి, అలా అంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేయడం, ఆలోచన చేసి 10,000 రూపాయలు ఇవ్వడం నిజంగా మనస్ఫూర్తిగా మేము ఆటో సోదరులందరి తరఫున మేము శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 89వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ తండ్రి కృష్ణవర్ధంతిని పురస్కరించుకుని వార్డు పరిధిలో ఉన్న పేద బ్రాహ్మణులు, పురోహితులకు నిత్యావసర సరుకులు, కాయగూరలు, దుస్తులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ లక్ష్మీ దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. అనంతరం నిత్యావసర సరుకులు, దుస్తులను స్వీకరించారు. మా నాన్నగారు అయినటువంటి దొడ్డి కృష్ణ గారు సుమారు 17 సంవత్సరాలు నేటికి తను స్వర్గస్థులై నేటికి 17 సంవత్సరాలు అయింది. అందులో భాగంగా గత 16 సంవత్సరాల నుంచి అటు స్వస్థానం కోటనార్లో అయితే కానీ, అలాగే ఇక్కడ సుమారు 12 సంవత్సరాలు అయింది ఈ ప్రాంతంలో అయితే కానీ, ఆయన పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు అనేది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నీ ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని నిత్యం కనిపెట్టుకొని ఉంటున్న బ్రాహ్మణులందరూ కూడా మా వంతు నిత్యావసర సరుకులు, కాయగూరలు, వస్త్రాలు అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది మా నాన్నగారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అని ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పేసి అని ముఖ్యంగా భావిస్తూ, ఏదైతే కరోనా విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పేసి అని ఈ మొత్తం యావత్ పంతుల ఆశీర్వాదం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తిక్కవాణిపాలెం ప్రాంత బ్రాహ్మణులకు 55వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కణితి విజయలక్ష్మి మోడీ కిట్ల పేరిట నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ జనసేన నాయకులు వెంకటరమణ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా 2.5 నెలల పాటు మూతపడిన విద్యాసంస్థలు సడలింపుల నేపథ్యంలో తెరుచుకున్నాయి. లాక్డౌన్ అమలు వల్ల ఆర్థికంగా నలిగిపోయిన ప్రైవేట్ విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మధురవాడ శ్రీ విష్ణు స్కూల్ కరెస్పాండెంట్ యాదకుమార్ విజ్ఞప్తి చేశారు. ఏసీటీ న్యూస్తో ఆయన మాట్లాడారు. కరోనా లాక్డౌన్ అమలు వల్ల ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు ఏ విధంగా నష్టపోయింది వివరించారు. విద్యార్థులకు నష్టం కలిగించే ఆన్లైన్ తరగతుల నిర్వహణకు స్వస్తి పలికి తరగతి గదుల బోధనను యథావిధిగా పునరుద్ధరించాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకుల సంఘం కరోనా లాక్డౌన్ వల్ల ఏ విధంగా నష్టపోయింది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా కోరారు. కరోనా కారణంగా దేశం అంతా కూడా లాక్డౌన్ అవలంబించిన దగ్గర నుండి కూడా అన్ని రంగాలు కూడా మూతపడ్డాయి. నాటి నుండి నేటి వరకు కూడా 4 నెలల నుండి ఈ స్కూల్స్ ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో పాఠశాలలు అన్నీ కూడా మూతపడ్డాయి. దానికి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానివ్వండి, దానికి సంబంధించిన టీచర్స్ కానివ్వండి, వీరి యొక్క సమస్యల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితులు ఎవరికి లేవు. అట్ ద సేమ్ టైం మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. స్టూడెంట్స్ చదువులు ఏమవుతున్నాయి ఏంటి అనే ఒక ప్రక్రియలో స్కూల్స్ కొన్ని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆన్లైన్ క్లాసెస్ అనేవి కేవలము వారితో ఇంటరాక్షన్ కుదుర్చడం కూడా మాత్రమే కాదు తప్ప అది ఒక ప్రక్రియ మాత్రం కాదు. ఈ ఆన్లైన్ క్లాసెస్లో చెప్పేటటువంటి చదువు కేవలం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ కన్నా ఎక్కువ చేస్తే కళ్ళకు కూడా దెబ్బతినే అవకాశం ఉంది దాంట్లో. దీన్ని ఒక నిరంతర ప్రాసెస్ లాగా ఇదే రేపు రానున్న తరాలకి కరెక్ట్ అనుకునేటువంటి కొంతమంది పేరెంట్స్ కానివ్వండి, కొన్ని యాజమాన్యాలు కానివ్వండి దీన్ని భావిస్తున్నారు. ఇది ఎట్టి బస్సులు కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. లేకపోతే రేపు పొద్దున్న నిజంగా స్కూల్స్ ఓపెన్ అయితే, మేము స్కూల్స్ ఓపెన్ చేసినా సరే ప్రభుత్వ సూచనల మేరకు 100% మా విద్యార్థుల యొక్క క్షేమం కోసం, అదేవిధంగా టీచర్స్ యొక్క క్షేమం కోసం యాజమాన్యాలు 100% ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలిమర్స్ దుర్ఘటనపై కొనసాగుతున్న హైపవర్ కమిటీ విచారణ, కీలక అంశాలపై చర్చ. తెరుచుకున్న హోటళ్లు, మాల్స్, దేవాలయాలు, ఇక స్వీయ రక్షణే శ్రీరామరక్ష. జిల్లాపై కరోనా పంజా, 179కి చేరిన పాజిటివ్ కేసులు. మంత్రి ముత్తంశెట్టి ఏడాది పనితీరు భేష్, వైసీపీ ఎమ్మెల్యేల కితాబు. ఏసీబీ వలలో ఏజెన్సీ వైద్యాధికారిణి, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వైనం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.